మిత్రులకు నమస్కారం. వెల్కమ్ టు క్రిప్టో మామా ఛానల్. క్రిప్టో మార్కెట్ క్రాష్ సునామీ నుండి కోలుకుని ఆ అల్లకల్లోలం నుండి ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. అందువల్ల గత అనుభవాల పాఠాల దృష్టిలో ఉంచుకుని కొన్ని సూచనలు, సలహాలు, చిట్కాలు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఈ కాయిన్ కొనండి, ఈ కాయిన్ ప్రాఫిట్ ఇస్తుంది, ఇది జమ్ము, ఇది తోపు, ఇది తురుము వంటి విషయాలు ఈ వీడియోలో ఏమాత్రం డిస్కస్ చేయను. మొదటగా మనం నష్టపోకుండా ఉండడం ఎలాగో తెలుసుకుని తర్వాత లాభాల గురించి ఆలోచిద్దాం. క్రిప్టో మార్కెట్లో ఇన్వెస్టర్లు రెండు రకాలుగా ఉంటారు. మొదటి రకం వారు అనుభవంతో ఎంట్రీ ఇచ్చి, ఎక్స్పీరియన్స్ తో ఎంట్రీ ఇచ్చి ప్రాఫిట్ ను సంపాదిస్తారు. రెండో రకం వారు డబ్బుతో ఎంట్రీ ఇచ్చి అది లాస్ అయిన తర్వాత అపార అనుభవాన్ని పొందుతారు. తిరిగి వారు అనుభవంతో ఎంట్రీ ఇస్తారు. ఈ సైకిల్ కంటిన్యూ ఎప్పుడు కూడా క్రిప్టో మార్కెట్ లో అవుతూనే ఉంటుంది. మీరు ఆలోచించండి, మీరు ఏ కోవలో ఉన్నారు? ఇక్కడ కొన్ని సూత్రాలు మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో డిస్కస్ చేశాము. ఎందుకంటే ఇప్పుడు క్రిప్టో మార్కెట్ క్రాష్ నుంచి కోలుకొని ముందుకొస్తుంది కాబట్టి ఇప్పుడు మనం కొన్ని అంశాలను ఇక్కడ డిస్కస్ చేస్తాము. మొదటి సూత్రం ఏమంటే బై డీప్ సెల్ హై. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది క్రిప్టో మార్కెట్లో నిత్య సూత్రం. అందుకే మార్కెట్ కురువృద్ధుడు వారన్ బఫెట్ అంటుంటాడు, క్రిప్టో మార్కెట్లో ఇన్వెస్టర్లందరూ అత్యాశగా ఉన్నప్పుడు నీవు భయపడు, అందరూ భయపడుతున్నప్పుడు, ప్యానిక్ గా ఉన్నప్పుడు నువ్వు కూల్ గా హ్యాపీగా ఉండు అని. ఇందులో అంతర్యం ఏమిటంటే 24/7 మార్కెట్ లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. మార్కెట్ పెరుగుతోంది అంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ తగినంత అమౌంట్ ను సిద్ధంగా ఉంచుకోవాలి. ఎప్పుడు ఏమైనా కావచ్చు. ఒక్కసారిగా ఫాల్ డౌన్ అయినప్పుడు ప్యానిక్ సెల్లింగ్ జరిగి తిరిగి మంచి డిప్లో నీకు బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇక్కడ అందరూ సెల్ చేస్తుంటే తాపీగా నీవు బై చేయొచ్చు. ఈ సూత్రాన్ని చక్కగా మీరు ఫాలో కండి. మార్కెట్ పుంజుకున్నాక 2x, 3x, 10x ప్రాఫిట్ లో సెల్ చేయవచ్చు కూడా. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏమిటంటే అందరూ గుండెలు బాదుకుంటూ సెల్ చేస్తున్నప్పుడు నింపాదిగా బై చేయడమే సరైన ఇన్వెస్టర్ యొక్క మొట్టమొదటి స్ట్రాటజీ. అందరూ అగ్రెసివ్ గా బై చేస్తున్నప్పుడు అంతే నింపాతిగా ప్రాఫిట్ బుక్ చేయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది బ్రహ్మసూత్రం కాదు, కేవలం అనుభవం మాత్రమే. ఇక్కడ మరో ముఖ్య విషయం, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి కూడా లాభం కంటే నష్టానికి సిద్ధపడే ఇన్వెస్ట్ చేయాలి. ఆ నష్ట ప్రభావం మన దైనందిన ఆనందకర జీవితానికి భంగం వాటిల్లకుండా ఉండాలి. డిప్రెషన్ కు గురి కాకూడదు. అంటే పూర్తి క్రిప్టోలోనే జీవనం సాగించాలనుకోవడం సరికాదు. ఆ సూత్రం ఇక్కడ కుదరదు కూడా. ఫ్రాంగా చెప్పాలంటే క్రెడిట్ కార్డ్స్ ద్వారానో అప్పులు చేసి శాలరీ మొత్తం దీంట్లో ఇన్వెస్ట్ చేయడం లాంటి స్ట్రాటజీలు ఇక్కడ ఏమాత్రం కుదరవు. అలాంటి వారు ఈ క్రిప్టో మార్కెట్ కి దూరంగా ఉండడమే మంచిది. మీకు అవసరం లేని అమౌంట్ మాత్రం చిన్న చిన్నగా ఇన్వెస్ట్ చేయండి. పద్ధతిగా క్రమశిక్షణతో ప్రాఫిట్ పొందుతూ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుంటే సక్సెస్ అద్భుతంగా సాధించవచ్చు. అలాంటి వారి ట్రాక్ రికార్డ్స్ నిత్యం మనం చూస్తూనే ఉంటాము. అన్నిటికన్నా ప్రధానమైనది పోర్ట్ పోలియో మేనేజ్మెంట్ అనేది. ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఒక టైం టేబుల్ లాంటిది. ఇక్కడ పోర్ట్ పోలియో మేనేజ్మెంటే మీ యొక్క సక్సెస్ గాని ఫెయిల్యూర్ కానీ డిసైడ్ చేస్తుంది. నిజంగా ఈ విషయం చాలా మందికి ఆశ్చర్యం కావచ్చు, కానీ లోతుగా ఆలోచిస్తే ఇది నిజం, నిత్య సత్యం. పోర్ట్ పోలియోని ఆర్గనైజ్ చేయడం ఒక కల వంటిది. ఎందుకంటే మనం గత వీడియోలో కూడా డిస్కస్ చేశాం, 70% ఆఫ్ యువర్ పోర్ట్ పోలియో టాప్ 25 కాయిన్స్ లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే వాటికి స్వంత బ్లాక్ చైన్స్ ఉంటాయి, యూటిలిటీస్ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి. అంతేకాకుండా అవి ఫండమెంటలీ స్ట్రాంగ్ హిస్టరీని కలిగి ఉంటాయి. డిప్ కు వెళ్లినా కూడా అంతే వేగంగా అప్లోకి వస్తాయి, అందులో నో డౌట్. ఇక 20% అప్కమింగ్ మరియు కాంపిటీషన్ లో ఉన్నటువంటి కాయిన్స్ పై ఇన్వెస్ట్ చేయాలి. ఆ 20% కాయిన్స్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలి. ఇక కేవలం, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, కేవలం 10% మాత్రమే మీమీ కాయిన్స్ లో కేటాయించాలి. ఇవి పంప్ అండ్ డంప్ కాయిన్స్ కాబట్టి ఇవి లాటరీ. ఎప్పుడు పెరుగుతాయో తెలీదు, ఎప్పుడు డౌన్ అవుతాయో కూడా తెలీదు. కాబట్టి వీటిలో మాత్రం మీరు మీమీ కాయిన్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి ఆల్ట్ కాయిన్స్ గాని ట్రెండింగ్ లో ఉన్న కాయిన్స్ గాని తక్కువ ప్రియారిటీ ఇస్తే నష్టాలు రావడం మాత్రం సహజం. కాయిన్ గాని టోకెన్ గాని గ్రీన్ గా కనిపిస్తే చాలు, ఎమోషన్ లో బై చేయడం సరికాదు. ఇది ఎలాంటిదంటే రన్నింగ్ లో ఉన్న ట్రైన్ ఎక్కడం లాంటిది. సేఫ్ గా ఎక్కనూవచ్చు, పట్టు తప్పి బోర్లా పడనూవచ్చు. రెడ్ గా ఉన్నప్పుడు అదిను చూసి బై చేయాలి, అంటే డిప్ లో బై చేయాలి. గ్రీన్ గా ఉన్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ సెల్ చేయడం అత్యంత సేఫ్ అయిన స్ట్రాటజీ. ఎప్పుడైనా 100 రూపీస్ కాయిన్స్ పై డిప్ లో ఇన్వెస్ట్ చేస్తే అది 2x అంటే 200 అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ లో సగం గాని లేదా పూర్తి ఇన్వెస్ట్మెంట్ గాని తీసివేయాలి, మిగిలిన దాన్ని అలాగే వదిలేయాలి. ఎప్పుడెప్పుడు అవసరమే అయితే అప్పుడు సెల్ చేస్తూ పోవాలి. స్టాప్ లాస్ ను, టార్గెట్ ను సెట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ఈ మార్కెట్ క్రాష్ లో అందరికీ అనుభవపూర్వకమైనటువంటి ఒక అంశాన్ని ఇక్కడ డిస్కస్ చేస్తాను. సొలానా కాయిన్ గురించి చూస్తే $192 దగ్గర కూడా సొలానాను బై చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు అది $90 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుంటాం, అంటే దాదాపు $100 నష్టంలో. ఇక్కడ డాలర్ యావరేజ్ చేసుకోవడంలో భాగంగా 90 కూడా మనం బై చేసామనుకుందాం, నిదానంగా అది అప్పుకు వెళ్తూ 120 లేదా 130 ప్రాఫిట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బుక్ చేయండి. కానీ మనం
192లో ఇంతకు ముందు బై చేశామే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ చేయకండి. అది అలాగే హోల్డ్ చేయండి. అది ఎలాగూ తన ఆల్ టైమ్ హైను రీచ్ అయినే అవుతుంది కాబట్టి. అప్పుడు మాత్రం మరింత పెరుగుతుంది అనే అత్యాశ పడకుండా మీ బై ప్రైస్ కన్నా కొద్దిగా పెరిగినా చాలు, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎప్పుడు కూడా హైలో బై చేసినటువంటి ఫండమెంటలీ స్ట్రాంగ్ కాయిన్స్ ని మాత్రం లోలో సెల్ చేయకండి. అలా డాలర్ కాస్ట్ ని యావరేజ్ చేస్తూ ముందుకెళ్ళండి. ఎందుకంటే వరల్డ్ మోస్ట్ వాలటైల్ మార్కెట్ లో మనం ఉన్నామనే విషయం నిత్యం గుర్తుంచుకోండి, మర్చిపోకండి. మరొక విషయం, 100x 200x ప్రాఫిట్ ఇచ్చే మీమ్స్ కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు వాటి మార్కెట్ క్యాప్, సర్క్యులేటింగ్ సప్లై పై కూడా దృష్టి పెట్టండి. మార్కెట్ క్యాప్ తక్కువగా ఉండి సర్క్యులేషన్ సప్లై ఎక్కువగా ఉంటే ఏ కాయిన్ అయినా ప్రాఫిట్ ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. వాటిలో లాభపడిన వారు స్టార్టింగ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే, అది కూడా అతి కొద్ది మంది మాత్రమేనని గ్రహించండి. మీమ్ కాయిన్స్ లో ఇన్స్టెంట్ గా లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే బిట్ కాయిన్, ఇథీరియం ఈ రోజు కూడా ట్రెండింగ్ లో ఉండి టాప్ లో ఉండడానికి కారణం వాటి మార్కెట్ క్యాప్ ఎక్కువ, సర్క్యులేషన్ సప్లై తక్కువ కాబట్టి. ఇదే స్ట్రాటజీ అన్ని కాయిన్స్ కూడా వర్తిస్తుంది. కాబట్టి మార్కెట్ క్యాప్ మరియు సర్క్యులేషన్ సప్లైని దృష్టిలో ఉంచుకుని కాయిన్స్ ని బై చేయడానికి మీ యొక్క సొంత రీసెర్చ్ ని, మీ యొక్క స్కిల్స్ ని వినియోగించండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి టిప్స్ మాత్రమే. దీనితో పాటు మీ యొక్క సొంత అనాలిసిస్ ఏదైనా ఉంటే కూడా ఇక్కడ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మార్కెట్ పెరిగే కొద్దీ ప్రతి ఒక్క కాయిన్ యొక్క జాతకాన్ని మీ ముందుంచుతాను. మీ యొక్క విశ్లేషణతో, మీ యొక్క విచక్షణతో, మీ యొక్క సొంత స్ట్రాటజీతో బై చేయండి, ప్రాఫిట్ లో ఉండండి. సమయానుగుణంగా నిత్యం ట్రాక్ చేస్తూ ఎప్పుడెప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రపంచ క్రిప్టో మార్కెట్ లో తెలుగు తేజాల కీర్తి పతాకాలను ఎగరేస్తాం. ఎప్పుడూ మీ క్రిప్టోమామ మీకు సపోర్ట్ గానే ఉంటాడు.